సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు వారికి చెప్పలేనంత ఆనందం. అందులోనూ కోనసీమలో ఈ పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కోనసీమ వాసులు సంక్రాంతికి సొంత గ్రామాలకు చేరుకుని తమ తమ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గ కేంద్రమైన కొత్తపేటలో సంక్రాంతి ప్రబల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ప్రబల ఉత్సవాలు కనుమ పండుగ నాడు జరుగుతుండగా కొత్తపేటలో మాత్రం దీనికి భిన్నంగా మకర సంక్రాంతి నాడు ప్రబల ఉత్సవాలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో పేరుగాంచిన ఈ ప్రబల ఉత్సవం మరునాడు ఉదయం 6 గంటల వరకు జరుగుతాయి. పాత రామాలయం, కొత్త రామాలయం వీధికి చెందిన 20 ప్రభలను వివిధ దేవతామూర్తులతో రూపొందించారు. ఈ ప్రభలు ఉదయం నుండి ఆయా వీధుల్లో ఊరేగి మేళతాళాలు, బ్యాండ్ మేళాలు, కోలాహలంగా బాణసంచ కాల్పుల నడుమ యువకులు భారీ ఊరేగింపుతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణాలకు చేరుకున్నాయి. కొత్తపేట మెయిన్ రోడ్లు అన్ని జనసందోహంతో కిటకిటలాడాయి.